ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే న్యూ స్పెషల్ బేకరీ స్టైల్లో హనీ కేక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇది రియల్లీ చాలా టేస్టీగా ఉంది. ఇది మీరు ఒక్కసారి ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటారు. అంత టేస్టీగా ఉంది, అంత స్పాంజీగా, చాలా టేస్టీగా ఉంది. స్టవ్ మీద మందంగా ఉండే గిన్నె పెట్టుకొని అందులో సాల్ట్ స్ప్రెడ్ చేసుకోవాలి. నేను ఈ సాల్ట్ని చాలాసార్లు వాడాను, అందుకే కొద్దిగా కలర్ చేంజ్ అయ్యింది. ఇప్పుడు ఇందులో స్టాండ్ పెట్టుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ప్రీహీట్ చేసుకోవాలి. ఈలోపు మనం కేక్ బేటర్ని ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో హాఫ్ కప్పు కర్డ్, పావు కప్పు రిఫైండ్ ఆయిల్ వేసుకొని పెరుగు క్రీమీగా అయ్యేలాగా విస్కర్తో బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో జల్లెడ పెట్టుకొని అందులో ఒక కప్పు మైదా, పావు కప్పు షుగర్ పౌడర్, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని బాగా జల్లించుకోవాలి. ఈ విధంగా జల్లించుకున్న తర్వాత ఇది బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 కప్పు పాలు కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. మనం తీసుకున్న మెజర్మెంట్కి 1/2 కప్పు పాలు అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా కలుపుకున్న బ్యాటర్ని ఆయిల్ గ్రీస్ చేసి పెట్టుకున్న కేక్ మౌల్డ్లో పోసుకొని ఒకసారి బాగా ట్యాప్ చేసుకోవాలి. ఇలా ట్యాప్ చేసుకోవడం వల్ల ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉన్నా పోతాయి. ఇప్పుడు మనం ముందుగా ప్రీహీట్ చేసి పెట్టుకున్న గిన్నెలో కేక్ మౌల్డ్ పెట్టుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 30 to 35 మినిట్స్ బేక్ చేసుకోవాలి. థర్టీ మినిట్స్ తర్వాత చూడండి, కేక్ బాగా పొంగింది. ఇప్పుడు ఒక టూత్పిక్ తీసుకొని గుచ్చితే మనకి ఏమీ అంటుకోకుండా వస్తే కేక్ అనేది రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ఈ కేక్ మౌల్డ్ని బయట పెట్టుకొని బాగా చల్లార్చుకోవాలి. ఇది పూర్తిగా చల్లారే లోపల స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ షుగర్, 1/2 కప్పు వాటర్ పోసుకొని షుగర్ మొత్తం బాగా కరిగిపోయేంత వరకు కరిగించుకోవాలి. షుగర్ మొత్తం కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 కప్పు హనీ వేసుకుని బాగా కలుపుకుంటే హనీ సిరప్ అనేది రెడీ అయిపోతుంది. వాటర్ కొద్దిగా తగ్గించుకొని వేసుకున్నా పర్లేదు, ఎందుకంటే మనం హనీ వేస్తాం కాబట్టి స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. సిరప్ కూడా మిగలకుండా మొత్తం కరెక్ట్గా సరిపోతుంది. హనీ సిరప్ రెడీ అయిపోయింది. ఇది పక్కన పెట్టుకొని కేక్ మీద హనీ సిరప్ స్ప్రెడ్ చేసుకున్నప్పుడు అది లోపలికి సిరప్ అనేది వెళ్ళాలి, అందుకని ఒక ఫోర్క్తో కానీ లేదా టూత్పిక్తో కానీ ఈ విధంగా గుచ్చుకోవాలి. ఈ విధంగా గుచ్చుకుంటే సిరప్ అనేది కేక్ మొత్తాన్ని బాగా పీల్చుకుంటుంది. ఈ విధంగా 2 లేయర్స్ వేయండి. మరీ ఎక్కువ వేసుకుంటే కేక్ కట్ చేసుకోవడానికి రాదు, విరిగిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద అదే కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఫ్రూట్ జామ్ను వేసుకోవాలి. ఏ ఫ్రూట్ జామ్ వేసుకున్నా పర్లేదండి, ఇది మరీ ఓవర్ హీట్ చేసుకోకూడదు. ఇందులో ఆల్రెడీ హనీ సిరప్ ఉంది కదా, అందుకని నేను హనీ వేయడం లేదు. మీకు హనీ సిరప్ మిగలలేదు అనుకుంటే 1 టీ స్పూన్ హనీ వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ జామ్ మొత్తం బాగా కలిసిపోయింది, క్రీమీగా వచ్చింది కదా. ఇప్పుడు దీనిని కేక్ మీద మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా జామ్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొబ్బరి పౌడర్ని ఈవెన్గా మొత్తం చల్లుకోవాలి. ఈ జామ్ వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది, అలాగే చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది. ఈ విధంగా మొత్తం చల్లుకున్న తర్వాత ఇప్పుడు మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. హనీ కేక్ చాలా టేస్టీగా ఉంది, అలాగే స్పాంజీగా కూడా ఉంది. మీరు కూడా ట్రై చేయండి, ఇది పిల్లలకి అయితే చాలా చాలా బాగా నచ్చుతుంది. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.